ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఒక ఎమ్మెల్యేకే పరిమితమైతే ఆ సామాజిక వర్గానికో, లేకపోతే ఆయన చెప్తూ ఉంటారు కదా పవన్ కళ్యాణ్ ప్రజా ప్రయోజనాలు రాష్ట్ర ప్రయోజనాలు అందుకే కాస్త తగ్గాను, త్యాగాలకు కూడా సిద్ధమయ్యాము అని చెప్పేసి. సో ఏంటి అంటే ఆయన నెక్స్ట్ ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే నెక్స్ట్ ఏర్పడబోయే ఈ ప్రభుత్వంలో ఆయన ముద్ర ఎంతవరకు ఉంటుంది? ఆయన ఒక ఎమ్మెల్యేగానే పరిమితం అవుతారా, పిఠాపురం అభివృద్ధికి ఆయన పరిమితం అవుతారా, లేకపోతే ఈ మేనిఫెస్టో కూటమి మేనిఫెస్టో ఒకటి రిలీజ్ చేసింది కాబట్టి వాటన్నిటిని అమలు చేసే బాధ్యత ఆయన తీసుకుంటారా? అంటే సార్ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు దిగజారారు, పదం ఏదైనా కానీ దిగజారినట్టే నేను ఒప్పుకుంటా. అయితే ఎందుకంటే ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా నెగితే ఒక సాధారణ ఎమ్మెల్యే కంటే పిఠాపురానికి ఎక్కువ చేయగలరు. మోడీ గారు దగ్గర పట్టు 500 కోట్లు తెచ్చి 1000 కోట్లు తెచ్చు ఆ ఉప్పాడ సముద్రపోత బీచ్ రోడ్ ఏడులో కానీ, లేదా ఎస్సీజెడ్లో ఉన్న కలుషితాన్ని సౌదులు కలకుండా ఉన్నట్లో కానీ, ఒక సాధారణ ఎమ్మెల్యే కంటే, ఒక జగన్మోహన్ రెడ్డి కంటే, ఒక చంద్రబాబు నాయుడు కంటే, రాజశేఖర్ రెడ్డి కంటే ఎక్కువ చేయగలరు. జనసేన అదే జనసేనను నమ్ముకున్న వాళ్ళకి ఏం చేయగలుగుతారు ఆయన, ఆ ప్రజలకు ఏం చేయగలుగుతారు? అదే చెప్తున్నాను సార్ రెండోది జనసేన అనేది కాపుల కోసమే పుట్టిన పార్టీ కాదు. కాపులకి ఏం చేస్తారు అనేది, కాపులు జనాల్లో కాపులు కూడా ఒక భాగం కాబట్టి అందరికీ కలిపి చేస్తారు కానీ కాపులు ప్రత్యేకంగా కాపుల కోసమే పుట్టిన పార్టీ కాదు సార్. ఆ కాపు అనే ప్రసక్తి కాను అంత మంచిది కాదు. మూడోది అసలుకి వచ్చింది మీరు అడిగేది, పవన్ కళ్యాణ్ అనేది పొత్తు పెట్టుకున్నదే ఒక ఎమ్మెల్యేతో ఆగిపోదామని కాదు సార్, అతను సాధించాల్సిన సీఎం అవడం దాని కోసం ఇది నాంది ప్రస్తావన. గత 10 సంవత్సరాలు వేస్తే జనసేనకు నా దృష్టిలో ఇప్పటికీ అవకాశాలు లేకపోలేదు. సచిన్ గారు ఇప్పటికీ అవకాశాలు లేకపోలేదు. చాలామంది హంగ్ అంటున్నారు ఐ మీన్ పోటాపోటీగా నెక్ టు నెక్ ఫైట్ ఉంటుంది అంటున్నారు. అటువంటి పరిస్థితి వస్తే బీజేపీ సహకారంతో మరి చాలా రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ గేమ్ మీరు చూస్తున్నారు కదా, నిజంగా పవన్ కళ్యాణ్ ముందు పెట్టి ఆడించే అవకాశం కూడా లేకపోలేదు. వాళ్ళకి ఎక్కువ కనీసం ఒక 60-75 వైసీపీ 70 స్థానాలు వచ్చి మిగిలిన చంద్రబాబు నాయుడు ఒక 70-75 లేదా 80 వస్తే ఖచ్చితంగా జనసేన సపోర్ట్ కావాలి సీఎం అవడానికి. అప్పుడు ఆ విధంగా పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా సీఎం అవుతాడు. అతను ఆ విషయంలో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేదు. రెండోది గుర్తు పెట్టుకోవడం వల్ల లాభం ఏంటనే వాళ్ళకి ఏంటంటే ఒక గుర్తింపు వస్తుంది సార్. ఒక 15 స్థానాలు ఎన్నో నెగ్గి ఒక 20 లక్షల ఓట్లు వస్తే పార్టీ గుర్తింపు వస్తుంది. ఈ గుర్తు ఏది బకెట్ ముందు గ్లాస్ ముందు బుట్ట ముందు అనేది కాకుండా మొదటి 4 స్థానాల్లో గ్లాస్ గుర్తు వస్తుంది, జనసేన ఉంటారు కాబట్టి. లేకపోతే 175 స్థానాలు పోటీ చేసేటప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా ఒక బీజేపీ లేని నేషనల్ పార్టీ మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. పార్టీ ఎస్టాబ్లిష్ అవుతుంది. రైట్ అండి, చూద్దాం. ఇంకా 14+4 మొత్తం 19 డేస్ ఉంది ఇంకా రిజల్ట్ రావడానికి. చూద్దాం మరి ఏం జరగబోతోంది అనేది. మీరు చెప్తున్నట్టుగా జనసేన ప్లస్ భారతీయ జనతా పార్టీ 31 స్థానాల్లో పోటీ చేస్తాయి. నిజంగా ఈ స్థానాల్లో గెలవగలిగితే, ఒక 25 వరకు గెలవగలిగితే మిగిలిన 2 టీడీపీ వైసీపీలకి ఇంచుమించుగా బ్యాలెన్స్గా సీట్స్ వస్తే కనుక పవన్ కళ్యాణ్ కింగ్ మేకర్ అయ్యే అవకాశం ఉంది. భారతీయ జనతా పార్టీ నిజంగా పవన్ కళ్యాణ్ ముందు పెట్టి మరి చాలామంది ఆశపడుతున్నట్టు జన సైనికులు ఆయన సీఎంగా కూడా అయ్యే అవకాశం ఉంది. చూద్దాం మరి, చాలా అంచనాలు ఉన్నాయి, చాలా ఎవరు అభిప్రాయం వాళ్ళు చెప్తూ ఉన్నారు, ఎవరి ధీమా వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి అయితే 140కి ఏమాత్రం తగ్గవు అని చెప్పి ధీమాగా ఉన్నారట. ఆల్రెడీ ఐపాక్ మీటింగ్ కూడా స్టార్ట్ అయింది వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడానికి. బాగా చేశారు, ఈసారి కూడా గెలిపించారు 2019 లాగే అని చెప్పేసి. మరోవైపు కూటమి ఐ మీన్ చంద్రబాబు నాయుడు కూడా అదే కాన్ఫిడెన్స్తో ఉన్నారు. చూద్దాం మరి ఏం జరగబోతోంది అనేది. అండ్ ముఖ్యంగా లేదు టైం లేదు, నెక్స్ట్ మాట్లాడుకుందాం లేండి. ముఖ్యంగా ముద్రగడ విషయంలో 145